ఇది కురుక్షేత్ర యుద్ధం అన్నారు. కౌరవ సేనను ఢీకొనే అర్జునుడిని అన్నారు. బట్ తీరా అభిమన్యుడికి పట్టిన గతే పట్టింది. విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానన్న మాట అమలయ్యే అవకాశం ఇవ్వలేదు ప్రజలు. కూటమికే జై కొడుతూ ఫ్యాన్ పార్టీకి బయటికి దారి చూపించారు. మరి 151 సీట్లు కన్ఫర్మ్ అన్న జగన్ లెక్క ఎక్కడ తప్పింది? పార్టీ ఎందుకు ఓడింది? ఇది కురుక్షేత్ర యుద్ధమన్నారు. కౌరవ సేనను ఢీకొనే అర్జునుడిని అన్నారు. తీరా అభిమన్యుడికి పట్టిన గతే పట్టింది. విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానన్న మాట అమలయ్యే అవకాశం ఇవ్వలేదు ప్రజలు. కూటమికే జై కొడుతూ ఫ్యాన్ పార్టీకి బయటకు దారి చూపించారు. మరి 151 సీట్లు కన్ఫర్మ్ అన్న జగన్ లెక్క ఎక్కడ తప్పింది? పార్టీ ఎందుకు ఓడింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాత మారింది. తాను జనం నుంచి పుట్టిన నేతను అని చెప్పుకున్న ఆయన్ను ఆ జనాలే తీసి పక్కన పెట్టారు. మీ 5 ఏళ్ల పాలనకు మేమిచ్చే తీర్పు ఇదే అని ఓడించారు. నిజానికి ఈ ఓటమిని వైసీపీ పెద్దలు అస్సలు ఊహించలేదు. వారు మళ్లీ జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంతో పాటు వేదికను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ జనం తీర్పు మరోలా వచ్చింది. జగన్ ఓటమికి గల కారణాలను ఓసారి చూద్దాం. ఫస్ట్, విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడటం. నిజానికి ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణం విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడటం. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేశాయి. ఇది వైసీపీకి బాగా కలిసొచ్చింది. ఈ విషయాన్ని గమనించిన టీడీపీ, జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఇవ్వకుండా ఈసారి ఉమ్మడిగా పోటీ చేశాయి, సక్సెస్ అయ్యాయి. సెకండ్ పాయింట్, పని చెయ్యని సంక్షేమ మంత్రం. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ నమ్ముకున్న ఏకైక అస్త్రం సంక్షేమ పథకాలు. తన పాలన వల్ల లబ్ధి పొందిన వారు మాత్రమే తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నిజానికి ఇది చాలా ధైర్యమైన స్టేట్మెంట్, బట్ ప్రజలు దాన్ని పట్టించుకోలేదు. కేవలం సంక్షేమ పథకాలను చూసే ఓటు వేయాలా? మరి ఇతర అంశాల సంగతేంటి అని ఆలోచించినట్టున్నారు. దానికి తగ్గట్టుగానే వచ్చింది రిజల్ట్. థర్డ్ పాయింట్, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ విషయం వైసీపీ అధిష్టానానికి కూడా తెలుసు. అందుకే అనేక సర్వేలు చేయించి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు, కానీ అది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. పాత ఎమ్మెల్యేలు చేసిన దారుణాలు ప్రజలు మర్చిపోలేదా? లేక కొత్త వారు వచ్చినా అవే పనులు చేస్తారన్న భయంతోనో గాని రీజన్ ఏదైనా ఓట్లు మాత్రం పడలేదు. ఇది మాత్రమే కాదు, వైసీపీ నేతల్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కూడా విపక్షానికి కలిసి వచ్చాయి. స్థానిక నేతల మధ్య సఖ్యత లేకపోవటంతో పోటీ చేసే అభ్యర్థికి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ ఇంపాక్ట్ కూడా ఫలితాలపై క్లియర్ కట్ గా కనిపించింది. ఫోర్త్ పాయింట్, అధికారం కొందరి చేతుల్లోనే ఉండటం. వైసీపీ పాలనలో సీఎంగా జగన్, మంత్రులుగా ఉన్నా అధికారం మాత్రం చాలా కొద్ది మంది చేతుల్లోనే ఉన్నట్టు కనిపించింది. మంత్రివర్గంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా రామకృష్ణారెడ్డి పెత్తనం ఎక్కువైందన్న భావన ప్రజల్లో కలిగింది. మంత్రులు ఉన్నాగాని ప్రతి విషయాన్ని సజ్జలే ప్రకటించటం, అన్ని అంశాల్లో జోక్యం చేసుకోవటం, కొన్నిసార్లు కేబినెట్ భేటీలో జరిగిన వివరాలను కూడా సజ్జలే ప్రకటించటం, ఇలా చాలా అంశాలు హైలైట్ అయ్యాయి. ఓ రకంగా సజ్జల ఓ యాక్టింగ్ సీఎంగా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. ఇది కూడా వైసీపీకి చాలా వ్యతిరేకంగా మారిందనే చెప్పాలి. ఫిఫ్త్ పాయింట్, జనానికి దూరంగా జగన్. నిజానికి వైఎస్ జగన్ విపక్షంలో ఉన్నప్పుడు నిత్యం జనంలోనే ఉండేవాడు. జనం కోసమే ఉన్నట్టుగా ఉండేది ఆయన వ్యవహారం. ఎన్నికల ముందు ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. జననేతగా పేరు సంపాదించారు. కానీ ఒక్కసారి పాలనా బాధ్యతలు చేపట్టాక ఆ జనానికి దూరమయ్యారు. ఈ 5 ఏళ్లలో ఆయన జనంతో కలిసిన ఘటనలు చాలా అరుదు.
ఎక్కడ పర్యటించినా జనాన్ని దూరంగా పెట్టారు. దీనికి తోడు పరదాలు అడ్డుగా కట్టడం, చెట్లను కొట్టేయటం లాంటి ఘటనలు కూడా ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. సిక్స్త్ పాయింట్, కలసిరాణి సానుభూతి. 2019 ఎన్నికలకు ముందు జగన్ పై దాడి జరిగింది. ఆయన ఎన్నికల్లో గెలుపొందటానికి ఇది చాలా ఉపయోగపడింది. అయితే సరిగ్గా ఈ ఎన్నికల ముందు కూడా ఆయనపై ఓ రాయి దాడి జరిగింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఇది మరో సింపతి డ్రామా అని విపక్షాలు, ప్రాణాలు తీసేందుకే అని వైసీపీ నేతలు ఇలా పరస్పర విమర్శలు చేసుకున్నారు. జగన్ కూడా బ్యాండేజ్ తో ప్రచారం నిర్వహించారు. అయితే గత ఎన్నికల్లో పనిచేసినట్టు ఈ సానుభూతి రాగం ఈసారి పనిచేయలేదు. సెవెంత్ పాయింట్, సొంత కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత. ఇక జగన్ సొంత కుటుంబ సభ్యుల నుంచే ఆయనకు వ్యతిరేకత రావటం పెద్ద మైనస్ అనే చెప్పాలి. గత ఎన్నికల్లో జగన్ ను గెలిపించాలని తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రచారం చేశారు. ఈసారి ఆ తల్లి విదేశాలకు వెళ్లిపోయింది. చెల్లి అన్నను ఓడించాలంటూ ప్రచారం చేసింది. ఇది జగన్ కు మైనస్ గా మారింది. ఈ ఎన్నికల్లో జగన్ కు మైనస్ గా మారిందంటే అది మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు. విపక్షాలతో పాటు సొంత చెల్లి షర్మిల కూడా ఇదే ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇది కూడా అంతో ఇంతో ఎఫెక్ట్ చూపించింది. ఎయిత్ పాయింట్, పనిచేసిన విపక్షాల వ్యూహాలు. విపక్షాలు సరికొత్త వ్యూహంతో జగన్ కు చెక్ పెట్టాయనే చెప్పాలి. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్, రాయలసీమలో చంద్రబాబు సరికొత్త వ్యూహాలను అమలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలను పవన్ కవర్ చేయగా వైసీపీ బలంగా ఉన్న రాయలసీమపై చంద్రబాబు ఫోకస్ చేశారు. దీంతో జగన్ కు దెబ్బ గట్టిగానే పడింది. నైన్త్ పాయింట్, మైనస్ పాయింట్స్ ను గుర్తించలేకపోవటం. వైసీపీ పాలనలో అనేక లోపాలున్నాయనేది ఆ పార్టీ నేతలే చెబుతున్న మాట. కానీ వీటిని గుర్తించలేకపోవటం ఆ పార్టీ చేసిన పెద్ద మిస్టేక్. అంతేకాదు ఎవరు ఏం చెప్పినా కానీ వినే సిట్యువేషన్ పార్టీ పెద్దల్లో లేదని పొలిటికల్ సర్కిళ్లలో ఉన్న టాక్. ముక్కుసూటిగా వెళ్లటం కొన్నిసార్లు మేలైనా కొన్నిసార్లు చేటుగా మారుతుంది అనే దానికి ఈ ఎన్నికలే పెద్ద ఎగ్జాంపుల్ అన్న చర్చ కూడా ఇప్పటికే మొదలైంది. దీనికి తోడు మంత్రుల వ్యవహార శైలి కూడా పార్టీకి చేటు చేసింది. బూతులు మాట్లాడటం ఒక ప్యాషన్ గా మారిపోయింది. వీరికి అడ్డుకట్ట వేయాల్సిన పార్టీ పెద్దలు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ప్రజల్లోకి నెగటివ్ గా వెళ్లాయి. టెన్త్ పాయింట్, కొంపముంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఆఖరులో వచ్చి వైసీపీ కొంపముంచింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టంపై జరిగిన ప్రచారం అయితే అంతా ఇంతా కాదు. ప్రభుత్వం మీ భూములను లాక్కుంటుంది అని విపక్షాలు ప్రచారం చేశాయి. ఈ ప్రచారాన్ని వైసీపీ బ్రేక్ చేయలేకపోయింది. చివరికి జగన్ దీనిపై మాట్లాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా మొత్తంగా చూస్తే వైసీపీ పుట్టి మొనగటానికి ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా కారణాలున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.